అంటురోగం కన్నా అధైర్యమే ప్రమాదకరం అని తెలియజేసే ఒక అద్భుతమైన కథ ఇప్పుడు మీకు చెబుతాను బుద్ధుడు మగధ రాజధాని రాజగృహంలో ఉంటున్న రోజులవి ఒకనాడు కొందరు బాటసారులు ఆయన దగ్గరకు వచ్చి భగవాన్ వైశాలి రాజ్య పరిస్థితి ఘోరంగా ఉంది వైశాలి నగరం అంటురోగాలతో అల్లాడుతోంది అని చెప్పారు బుద్ధుడు వెంటనే తన వెంట ఐదు వందల మంది భిక్షువులను తీసుకొని వైశాలికి వెళ్లాడు ఆ ప్రాంతం తీవ్ర అనావృష్టితో విలవిలలాడుతోంది చెరువులు ఎండిపోయాయి ఆ బురద నీటినే మనుషులు పశువులు ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది నీటి కొరతతో ఆహారం కొరతతో ఎన్నో పశువులు మృతి చెందాయి అంతటా దుర్గంధం వ్యాపించింది క్రమేపీ ప్లేగు కలరాలాంటి రోగాలు ప్రబలిపోయాయి వేలాది మంది మరణించారు బౌద్ధ సంఘం వైశాలిలో ప్రవేశించిన రోజున అనుకోకుండా కుంభవృష్టి కురిసింది ఎన్నో జంతు కలేబరాలు మనుషుల శవాలు నీటి ప్రవాహంలో పడి కొట్టుకుపోయాయి ప్రజలెవరూ బయటకు రావటం లేదు రాజు రాజ పరివారమంతా బంగాళాలల్లో బందీలైపోయారు నగరాన్ని శుభ్రం చేసేవారెవరూ లేరు బుద్ధుడు వచ్చాడని తెలిసి కొందరు ధైర్యం చేసి బయటకు వచ్చారు బుద్ధుడు సరాసరి రాజమందిరానికి చేరుకున్నాడు రాజును ఉద్దేశించి రాజా ఏమిటి పని ఎందుకీ భయం ఇలాంటి సమయంలోనే ధైర్యాన్ని కోల్పోకూడదు రాజు ఆసరా ఇప్పుడే ప్రజలకు అవసరం మీరు మీ రాజ్యోద్యోగులు మంత్రులు అందరూ నగరంలోకి వెళ్ళండి ప్రజలను ఉత్సాహపరచండి వారిలో ధైర్యం నింపండి అంటురోగాల కన్నా అధైర్యమే ప్రమాదకరం భయమే ఎక్కువ కీడు చేస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు కోలుకోవటానికి కావలసిన సపర్యలు చెయ్యాలి వారికి తగిన ఔషధాలు అందివ్వాలి ఈ విషయంలో మీరు సంచార ఆటవిక జాతుల నుంచి ఎంతో నేర్చుకోవాలి అని చెప్పాడు అనంతరం బుద్ధుడు భిక్షు సంఘంతో వీధుల్లోకి వెళ్లాడు భిక్షువులు నగరాన్ని మధ్యాహ్నాన్ని కల్లా శుభ్రం చేశారు బౌద్ధ వైద్యుడు జీవకుడు తెచ్చిన ఔషధాలను ప్రజలకు అందించారు భిక్షువులు వైద్యులుగా మారారు ప్రజలు ధైర్యం తెచ్చుకున్నారు ఆ రోజు సాయంత్రం బుద్ధుడు వారికి కొన్ని ప్రబోధాలు చేశాడు అవే రత్నసూత్ర మైత్రి సూత్రాలుగా బౌద్ధ సాహిత్యంలో నిలిచిపోయాయి